ఎన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ ని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య చేసిన వ్యాఖ్యలు, అలాగే చూస్తే 14 రోజులు రిమాండ్, ఇక్కడెక్కడా కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడం, ఏంటంటారు ఏం జరుగుతుంది అసలుకి? 5 సంవత్సరాల ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలుకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలో ఒక ఎదుటి పార్టీ మీద పడి వాళ్ళ పనిచేసే నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని కుటుంబాలను వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళ పిల్లల్ని ఎలాగ పడితే అలాగా మాట్లాడిన నీచమైన మాటలు ఇవాళ మా నాయకుడు ఒప్పుకోలే. నాకు అసలు సిగ్గు భయం లేదు, నేను మాట్లాడగలను, కానీ మా నాయకులు ఒప్పుకోవట్లా. కంట్రోల్ కంట్రోల్ అంటున్నారు కాబట్టి మాకు నాకు నోట్లోంచి మంచి బూతులు రావట్లేదు, వీళ్ళని అట్టదిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఏందయ్యా, ఈ బోరుగడ్డ అనేవాడు ఎవడు అసలు, వీడు పిక్ ప్యాకెట్ గాడు, వీడు ఎంత, ఇటు బిసాస్ ఎంత, వీడు బతికేవుడు తెలియదు గుంటూరు జిల్లాలో. ఒకప్పుడు టీడీపీ వాళ్ళంపటి తిరిగేవాడు వీడు, ఒకప్పుడు అప్పట్లో ఏది నాయకులు అంబటి బయట కింద పనులు చేయించుకోవడానికి అలాంటి ఎదవా ఏమి. పింక్ డైమండ్ అనేది దరిద్రుడు పింక్ డైమండ్ అని చెప్పని చంద్రబాబు నాయుడు దుబ్బేశాడని చెప్పని చెబితే వాడికి అండగా ఈయన్ని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. ఎందుకు ఎస్సీ సోదరుడు కదా, ఎస్సీలను అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడారు. అరే బోరుగడ్డ, నిన్ను ఎవరిని వచ్చి పలరించారా, నీ సిగ్గు ఉందా అసలు? నిన్నెవడన్నా ఆ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ పోని నువ్వు ఉండ ఏరియా ఏరియా ఆ డివిజన్ నాయకులను వచ్చి పలరించారు నిన్ను, నీ బతుకది ఏ వాడుకున్నారు వదిలేశారు. నువ్వేం వాగావు, ఏ మాటలు మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారి మీద, ఏ మాటలు మాట్లాడావు లోకేష్ గారి గురించి, లోకేష్ గారి అమ్మగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఇవాళ ఒక తడు వినరా, నీ నీకు సిగ్గేం లేదా? పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఏం మాట్లాడావు? నీకు అసలు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఏ కోశాన ఉందా? దళిత సోదరులు ఎంతమంది ఉన్నారు, ఎట్ట ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడం ఉండరా? నువ్వు బరి తెగించి ఊరి మీదకి వదిలిన ఆంబోతులాగా నువ్వు ఆ రోజు ఏ రంకిలేసావు? నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇవాళ ఏ దళిత సోదరుడైనా సరే నీకు సపోర్ట్కి వస్తున్నారా? ఎందుకు నీ వీడియోలు చూస్తే నిన్ను చెప్పు చేయం కొట్టాలా? ఇంకా మీ ఆడవాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతుంది, ఇంకా ఆమెను చూసి ఆమెనంట చెప్పి ఆమె సంతకం పెట్టించుకొని తీసుకురావాలా? ఏం మాట్లాడుతున్నావు సిగ్గులేని మాటలు? ఆ రోజు నీ మొగుడు చేసే తప్పని చెప్పి నువ్వు అట్టగాడు తీసుకొని వాద పెడితే నీ మొగుడు మూతి మీద మెలకొని ఉండేవాడు కదా, ఇవాళ నీకు ఇవాళ ఆ స్టేజ్ వచ్చేది కాదు కదా. రోజులు ఒకేలాగా ఉంటాయా? చట్టం అమ్మా, భారత రాజ్యాంగం, మన ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది మీకు తెలుసు కదా, ఆ రాజ్యాంగం ప్రకారమే నడుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మీరు ఎప్పటికైనా జైలు పోవాల్సిందే అనే సంగతి మీకు తెలుసు కదా. ఆ రోజు నీ మొగుడు నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేవు? ఇలా సానుభూతి మాటలు చెబితే నీ ఇంట్లో నీ వెనక ఉండవాళ్ళు కూడా మాట్లాడలేరు, నీ గురించి మాట్లాడలేదు. ఎందుకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక నిన్న మార్నింగ్ 10:00 to 11:00 జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు గుంటూరు బోరుగడ్డ అనిల్ని పరామర్శించడానికి అని చెప్పి వార్తలు వచ్చినాయి. చాలా సోషల్ మీడియా వేదికగా కానీ కొన్ని న్యూస్ ఛానల్లో కానీ వచ్చినాయి. సడన్గా ఆయన ప్రోగ్రామ్ ఎందుకు మార్చుకున్నాడు? అంటే ఈయన వస్తే వ్యతిరేకత పెరుగుతుందని అనుకున్నాడా, లేదంటే కనుక కార్యకర్తలకు ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు అనుకోవచ్చు ఈ విషయంలో, అంటే తిట్టినల్ల వెనక మళ్ళీ నేను లేను అని చెప్పాలనుకున్నాడు అంటారా? చేతులు ఎత్తేసాడు, అసలే బొంద పెట్టారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఈ అంద పెట్టుకున్నాడు, మొత్తం మటాస్ అయ్యి 11 సీట్లకి పరిమితం అయ్యాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ ఎదవా, ఇప్పుడు లేనిపోయింది ఇది పెట్టుకుంటే అసలుకి వాడు ఎవడైనా మానవత్వం ఒక కర్రు కట్టిన తీవ్రవాదైనా సరే అలాంటి మాటలు వింటే వాళ్ళ భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడా? మంచి మానవత్వం ఉండ ఎవడైనా సరే మానవత్వం ఉండోడు, మంచి పనులు చేసేవాడు కూడా వాడి కుటుంబం గురించి అలాగ మాట్లాడితే వాడికి పౌరుషం రాదా? వాడు మనిషి కాదా? వాడే మీరే ఉప్పు కారాలు తింటుంది, మీరు మీ నాయకులు మీ ఎదవలు మీ ఎదవలో బొట్లు పెట్టే రకాలు ఏంది, ఇళ్ళలో ఇళ్ళకి పోయి అరే మంచి పనులు చెప్పండిరా అని చెప్పంటే ఇళ్ళలో ఎవరు ఖాళీగా ఉండాలని చెప్పి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే రకాలు తప్పితే మీకు బుద్ధి లేదురా, ఏం సిగ్గు లేదురా? మీరు చేసే పనులు ఈ జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఎవడైతే ఆ రోజు ఇరవీగారో కొడాల నానిగాడు కానీ, అంబడి రాంబాబు కానీ, వాడు వంశీగాడు కానీ, వాడు చంద్రశేఖర్ రెడ్డి గాడు కానీ, వీడు ఒక యాదవ్ ఉన్నాడు కదా, వీడి పేరు ఏంది, వీడు అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇంకా చాలామంది యాదవ్లు ఉన్నారు.
ఈ యాదవులందరినీ ఒక నచ్చినాకుడు కూడా ఉన్నాడు వాడు మన విజయవాడవాడు అవినాష్ గాడు ఆడు అందమంతో మా నాయకుడు మేము అంతే మాకు ఊరుకుంటారేంది మాకు మన మా వాళ్ళు అని చెప్పుకుంటే మాకు నాకు మంచి నేను మొత్తం బొగుడిని నేను మన గర్వపడతానన్న యాదవ పొలిటీషియన్కి వచ్చి నాకేం తెలియదయ్యా మీ దండం పెడతానయ్యా నాకేం తెలియదయ్యా అసలు నాకు సంబంధం లేదని ఎట్ట అన్నవరా నువ్వు సిగ్గు లేనివాడా నీ అయ్యి కట్ట పుట్టేవరు నువ్వు అసలు నీ సిగ్గు ఉండదురా నువ్వు మీ అయ్యి పౌరుషం కూడా నీ దగ్గర మా వాళ్ళ ఒప్పుకోపోయి ఆ రోజు నువ్వు పెసిమిటి పెట్టావు కదరా అవినాష్గా ఆ రోజు పర్మిషన్ పెట్టావు కదా ఆ రోజు ఏం వాగావు నా కుర్రోళ్ళు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందని చెప్పాను వాగినోడివి ఇలా అదే మాట చెప్పాయావా అవును నా కుర్రోళ్ళే నేనే పంపించానని చెప్పి దమ్ము ఉండడు దమ్ము చెప్పరా మీ నాన్న పొరుగు నిలబెట్టరా యదవా లేకపోతే ఉరేసిన చావు అంటే ఇక్కడ నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయావు అంటానికి ప్రధానమైన కారణం వీళ్ళకు కూడా నేను సపోర్ట్ ఉండను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు అనుకోవచ్చు అంటారా డౌటే లేదు భయ నిన్న వాళ్ళ మీడియాలోనే కదా ఓ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ వస్తున్నాడు అని చెప్పాను ఓ వస్తున్నాడు అని చెప్పి ఓరక తగ్గేశారు కదా మరి చెన్నగా ఎందుకు అనుకున్నాడు ఎందుకు రాలేదు అంటే రేపు వీళ్ళ పరిస్థితి కూడా అదే అనమాట ఏ దేవినేని అవినాష్ కానీ తలసల రఘురామ్ కానీ ఎల్లాపి రెడ్డి కానీ వీళ్ళందరి పరిస్థితి కూడా అదే అనమాట అయినా సరే అతని గురి అతని కోసం పైన వేసుకొని టీడీపీలో ఎలాగ పడితే అలాగా భువనేశ్వరమ్మ గారిని పవన్ కళ్యాణ్ గారిని మిస్సెస్ ని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నాయకుల్ని మహిళా నాయకురాలని టీడీపీ మహిళా సోషల్ నాయకురాలని టీడీపీ కార్యకర్తలని ఎలాగ పడితే అలాగ మాట్లాడిన ఎదవలందరికి కూడా ముందు ముందు పెద్ద పెద్ద రాడ్లు దిగుతాయి ఎందుకు చట్టం తన పని చేసిపోద్ది ఎవరు మనం నువ్వు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాగిన వాకులే వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నాయి కేసులు అవుతాయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలా వాళ్ళే కోర్టు చుట్టూ తిరగాల దానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దీన్ని బట్టి ఏమైంది నేను ఊరికి అండగలేను నేను చేతులు ఎత్తేస్తున్నాను అని అన్నాడు సరిపోవాలా ఇప్పుడు సిగ్గుండాలి కదా ఇంకో ఎవడైనా ఏ నాయకుడైనా సరే చెబుతాడా ఆయన స్వార్థం కోసం మీరు ఎగండరా మీరు పోయి ఇచ్చేయండి రా అంటే వాడు పట్టించుకుంటాడా తర్వాత మీ బతుకులేంటి మీ వ్యవహారం ఏంటి మాట్లాడేది మాట్లాడండి మీ ఇసు బేసిక్గా మాట్లాడు ఏం తప్పు చేస్తే తప్పుగా మాట్లాడు వాడేం తప్పు మాట్లాడితే మామూలుగా మాట్లాడు అరే ఒరే అన్నది కదా పెళ్ళాలేంది ఇళ్లలో పెళ్ళాలేంది పిల్లల్ని తీసుకురావడం మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ రోజు ఎందుకని మరి ఆయన వెనకడికి వేస్తున్నాడు అనుకోవాలంటారు చిగ్గుండొద్దా వాడు పక్కన తిరిగి వాళ్ళు మొత్తం కూడా వాడే ఇప్పుడు నిన్న దువల వాడే వేరేది దువాడు సీన్ గాడు అని వాడు వాడే చదువుతున్నాడుగా మేము మా నాయకుడు చెప్పాము మరి మీరేదో సరి చేసుకోండి అని చెప్పని చెప్పాడు సిగ్గుండొద్దురా నీకు సిగ్గు లేదురా నీకు అసలు ముఖ్యమంత్రి చేసిన వాడివి నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజశేఖర రెడ్డి ఎట్ట పుట్టేవరా నాయన అసలు ఏమి నువ్వు అసలు నీకు మానవత్వం ఉందా వాళ్ళ మాట ఏమనాలా అతను భర్త ఉన్నాడు అమ్మాయికి పిల్లలు ఉండారు వీళ్ళకి పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చెప్పాలి నువ్వు అరే తప్పురా బాబు ఇది తప్పురా అని చెప్పని చెప్పవా నీకు అసలు ఇదేం బతుకురా నీది ఎవడు గంట అన్న బట్టలొప్పు తీసి మొత్తం గంటలు చూపించిన ప్రజలకి రాష్ట్ర దేశం మొత్తానికి ఎవడిని ఒక మాట అన్నావు అసలు మాట్లాడవు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవు చంద్రబాబు నాయుడు గారు చూడు ఒకడు తప్పు చేశాడంటే ఎమ్మెల్యే అని సరే సస్పెండ్ చేసి పడినాడు ఇక్కడ ఇమీడియట్గా కార్యకర్తలైనా సస్పెండ్ చేసేస్తున్నాడు అది నా మొగొడతాను అంటే అంతేగాని ఆడింగ్ లోడ్ లాగా నువ్వు మా ఇది ఇదేంద్రా స్వామి నీ దండం పెడతారా స్వామి ఇంకోటి నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావు నాకు అబద్ధాలు ఆడటం చేత కదా నాకు అబద్ధాలు ఆడటం చేత కాదు అరే అరే ఏమి చెబుతున్నావు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడటం చేత కదా నేను విశ్వసనీయత గురించి నీ దగ్గర నేర్చుకోవాలా మడం తిప్పను మడని తిప్పను అని చెప్పి నీ దగ్గర నేర్చుకోవాలా అరే సిగ్గుందరా నీకు అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కినాకేం చేసావు అమ్మఒడి ఏమన్నావు 15 ఏళ్ళు ఇస్తా అన్నావు ఇద్దరికి ఇస్తా అన్నావు ఏమన్నావు నీ మౌడూరు పిల్ల ఏం చెప్పారు రోడ్ల అమ్మడి తిరిగి మీ ఇద్దరికి అని చెప్పారా లేదా ఇవాళ ఏమైంది నువ్వు దిగేటప్పటికి ఏం చేసావు 13 ఏళ్ళకి తీసుకొచ్చి 12 వేలు ఇచ్చావు ఒక్కళ్ళకి ఇచ్చావు అది కూడా మళ్ళా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు కూడా చాలామందిని ఆపేసావు తర్వాత లిక్కర్ని ఏమన్నా నువ్వు నేను మాపి చేస్తాను లిక్కర్ లేకుండా చేస్తానన్నావు ఏం చేసావు సొంతగా పెట్టుకున్నావు దొంగ లిక్కర్లు చేసావు ఏదైతే మొత్తం నీ మాపియా ఉందో ఏదైతే మందు గంజాయి పొడి చేసి రంగు నీళ్ళలో కలిపి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ప్రాణాలకి నువ్వే కదా కారణం కొన్ని లక్షల ప్రాణాలకి కారణం నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్లు ఫెయిల్ అయ్యి ఎంతమంది చచ్చిపోయారు మందు వల్ల ఈ 5 సంవత్సరాల్లో లిస్టు తీయాలని చెప్పని ఈ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు నీతులు చెప్ప మాకు నీవు ఏదో నువ్వు చెప్పితే జనం నమ్మడానికి రెడీగా లేరు ఇంకా త్వరలో 6 చేయట్లేదు 6 చేయట్లేదు అన్నావు కదా
అన్ని సూపర్ సిస్లు అన్ని రెడీ అవుతున్నాయి. రేపు ఆల్రెడీ మహిళలకి మూడు సిలిండర్లు, జనవల్లో పిల్లలకి అందరికీ డబ్బులు, తర్వాత రైతులకి 20,000, 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం, కలిపి 20,000 రెడీ అవుతున్నాయి. మీరు ఏం చేయలేని దెబ్బ కొట్టుకుంటానే ఉండండి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసి చూపించి మీకు సరిగ్గా బల్లెం తీస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారు.